ఇంతకుముందు ఏమయ్యేదంటే మనకు తెలుసు కదా, మన ఎమ్మెల్యేనేగా రాయించుకొస్తాను, కార్డు రాసేవాళ్ళు లేకపోతే డబ్బులు తీసుకునేవాళ్ళు, అవినీతి జరిగింది. ఇది నేను చెప్పట్లా, ద గ్రేట్ ఈనాడు రామోజీరావు గారు రాసినటువంటి దాంట్లో జన్మభూమి కమిటీలు, పింఛను రావాలంటే ఇంత డబ్బు ఇవ్వాలి, ఇంటి పట్టా కావాలంటే రేటు, ప్రభుత్వం నుంచి లోన్ రావాలంటే ఇంత రేటు, ఆ రేటు తారీఫ్ కూడా ఇచ్చేసారు. మరి అదే, మరి అదే పేపర్లో ఈ రోజున వాలంటీర్ల గురించి కూడా మాట్లాడుతున్నారు. మాట్లాడాలి, మాట్లాడాలి వాళ్ళు. మాట్లాడకపోతే వాళ్ళు ఈనాడు ఎట్ట అవుతుంది అది? అంతేనా, మాట్లాడకపోతే రాధనంత పలుకులు ఎందుకు అవుతుంది? మాట్లాడాలి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పింఛన్ల వీటిల్లో ఎవరన్నా వచ్చి నాకు రాలేదు, మరన్నా వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి బెంజికారు ఉందని చెప్తున్నాడా? చెప్పట్లా. అది అపోజిషన్ పార్టీస్ కూడా చెప్పలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినాయి. కాబట్టి నేనేమంటున్నానంటే, ఇవాళ హీ కనెక్టెడ్ టు ద పీపుల్ ఓకే విత్ హిస్ వెల్ఫేర్ స్కీమ్స్, అవి ఒక పక్కన వెళ్తున్నాయి. రెండోది, ఇవాళ రోజున ప్రతిపక్షాలన్నీ కూడా కుప్పకూలిపోయి ఉన్నాయి. మీరు చెప్పాల్సింది ఏంటి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఇంకో పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే కమ్యూనిస్టులు కానీ, వీళ్ళు చెప్పాల్సింది ఏంటి? నీకంటే మేము బాగా చేశాం ఇంతకుముందు అని చెప్పుకోవాలి. ఎందుకంటే చేశామనే చెప్పుకోవాలి వాళ్ళు. ఎందుకు చెప్పుకోవాలి? 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయనతో పాటే ట్రావెల్ చేసిన ఆయన పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి 2019 వరకు. అంతకుముందు 2004, 2009 కాంగ్రెస్ పార్టీతో వెళ్ళినటువంటి వాళ్ళు, లేదా చంద్రబాబు గారితో వెళ్ళినటువంటి కమ్యూనిస్ట్, బీజేపీ మర్చిపోతున్నారు. బీజేపీ అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఇంకా ఎక్కువ చెప్పుకోవాలి వాళ్ళని కూడా. ఎందుకని చెప్పాలంటే, ప్రత్యేక తరగతి హోదా ఇస్తాము ఆ రోజున, బాబు మోడీ జోడీ, వెంకయ్యనాయుడు గారి స్టేట్మెంట్, ఇవన్నీ చెప్పినటువంటి వీళ్ళు మిజరబుల్గా ఆంధ్రప్రదేశ్లో ఫెయిల్ అయ్యారు. వీళ్ళు ఏమని చెప్పాలి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్ కంటే మేము ఎక్కువ ఇచ్చేవాళ్ళము అని చెప్పుకోగలరా? అండ్ బీజేపీ చెప్పలేదుగా. బీజేపీ చెప్పలేకపోతుంది అంటే, ఇప్పుడు మేము ఇంతకుముందు చంద్రబాబు గారితో మేము 1999 నుంచి 2000 వరకు ఉన్నాము, తర్వాత 2014 నుంచి 2018 వరకు ఉన్నాము, ఆ టైంలో మా స్వర్ణయుగం అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఇవాళ జనసేనకు కానీ, తెలుగుదేశానికి కానీ, బీజేపీకి కానీ, కమ్యూనిస్టులకు కానీ, వీళ్ళెవ్వరికీ లేదు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే కంప్లీట్ పొలిటికల్ చేంజ్ చేసి పనిచేయడం. ఆ చేంజ్ ఏంటి అని అడిగితే, నేను ఇవన్నీ చేస్తున్నాను, మీకు ఇవన్నీ కనుక అందినయ్యి, దీనివల్ల మీరు లబ్ధి పొందారు అంటేనే నాకు ఓటేయండి అంటున్నాడు. ఆ మాట అనే దమ్ము ఇవాళ వరకు దేశ చరిత్రలో ఇప్పటికైనా సరే, దేశ చరిత్ర వద్దు మనకి, ఇప్పుడైనా ఎనీ ఏ రాష్ట్రంలో అయినా పోయి ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు నేను ఇవి చేశాను నాకు ఓటేయండి అని అడిగేది ఉందా? లేదు. ఏమన్నా అడుగుతారు? 5 ఏళ్ల తర్వాత వెళ్తారు, మళ్ళీ ఏవో కథలు చెప్తారు. అంత బాగానే ఉంది సుందరరామస్వామి గారు, ఇప్పుడు ఇంత బాగా చేసాం, సంక్షేమ పథకాలు ప్రజలకి కనెక్ట్ అవ్వటం ఇవన్నీ బాగానే కాదు, కానీ ఈ రోజున ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటంటారు? మరి ఇవాళ మాకు సవాళ్ళు అంటూ ఏం లేవా? ఏమీ లేవు. బయటికి వెళ్ళిపోతామని అంటున్నారు చాలామంది, వాళ్ళతో టచ్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారని చెప్పి. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు, ఆవిడతో టచ్లోకి వెళ్ళారు 40 మంది ఎంపీలు. మొన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోవటం, ఇదంతా వ్యూహాత్మకంగా జరిగిందని అనుకోవాలా, లేకపోతే నిజంగా పార్టీలో అసమ్మతి పైకి వస్తుంది బయటకు ఒక్కొక్కటిగా అని అనుకోవాలా? అంటే నాకు, మీరు ఒకటి చూడండి, లాస్ట్ 1 ఇయర్ నుంచి మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏమని చెప్తున్నారు, ఎల్లో మీడియా, మన పత్రికలు ఏమని చెప్తున్నాయి, 40 మంది మాతో టచ్లో ఉన్నారు. ఎప్పటి నుంచి? 1 సంవత్సరం నుంచో 2 సంవత్సరాల నుంచో. జగన్ గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఏం చెప్తున్నారు, రేపు ఈ గవర్నమెంట్ ఉండదు, ఎల్లుండి కల్లా మన చంద్రబాబు గారు వచ్చేస్తాడు. 40 మందిని మార్చేస్తున్నట్టున్నారు ఈసారి. 40 మంది కూడా మాతో టచ్లో ఉన్నారు అని 40 మంది చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు గారు వాళ్ళు పోయి ఇప్పుడు షర్మిల గారు చెప్తున్నారు అంటున్నారు మీరు, ఏమని మాతో టచ్లో ఉన్నారు, కాంగ్రెస్ తో టచ్లో ఉన్నారు. షర్మిల గారు చెప్తున్నారని కాదు, అదే కాంగ్రెస్ పార్టీ టచ్లో ఉన్నారు అని చెప్పి చింతమంది చెప్పారు, 35 మంది మాతో ఉన్నారు, అది ఇదని ఏదో చెప్పాడు ఆయన. అసలు చెప్తున్నాను, అసలు వీళ్ళందరితో టచ్లో ఉండేటట్టు అయ్యేటట్టయితే వీళ్ళ పార్టీ ఏం చేస్తున్నట్టు ఇన్నాళ్ళు? 5 సంవత్సరాల నుంచి అది కరెక్టే. నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీద ప్రజలతో చెప్పి, ఇదిగో మా నాయకులు వీళ్ళు, మేము ఈ రకంగా చేశాము, ఈ రకంగా కాన్స్టిట్యున్సీలో మా వాళ్ళు ఉన్నారు, ఈ వీడితో మా నాయకుడు అని చెప్పుకునేటువంటి పరిస్థితి లేనట్టే కదా దీని అర్థం ప్రకారం. మాతో టచ్లో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా చెప్పారా, నాతో టచ్లో ఉన్నాడు, నిన్న టచ్ చేశాడు, పక్కకి వెళ్ళాడు అది చెప్పాడా? లేదు. పట్ల మరి వీళ్ళు ఎందుకు చెప్తున్నారు? ఈ పార్టీలు దివాలా తీసినాయి, ఇప్పటివరకు దివాలాకు రాజకీయాలు చేసినాయి. ఎట్లా? ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఆ పార్టీలో వాళ్ళు, ఈ పార్టీ, ఈ పార్టీ నుంచి డబ్బులు. ఇదే ఒక రకంగా చెప్పాలంటే ఐపీఎల్ మ్యాచ్, ఈ పార్టీ ప్లేయర్స్ ఆ పార్టీగా ఉంటే 4. చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ పెట్టుకున్నాడు, పార్టీ పెట్టుకోలే ఆయన వెన్నుపోడు వచ్చి తెచ్చుకున్నాడు. ఆ పార్టీలో ఆయన ఎప్పుడన్నా కూడా ఎంతమంది 75 లక్షల మంది నాకు ఉన్నారు, సభ్యులు ఉన్నారు అవి అంటాడే, కానీ నువ్వు నాయకుల్ని ఎక్కడన్నా కొత్తగా తీసుకుని వచ్చి చేసావా? ఇవాళ మేము తీసేసి మా ఈయన ఇవ్వనన్న వాళ్ళు, వాళ్ళందరూ వెళ్ళి నీ పార్టీలో చేరారు. చేస్తే నువ్వు ఏమని చెప్తున్నావు ఇవాళ రోజున? వాళ్ళందరూ కూడా చాలా గొప్ప వాళ్ళని చెప్తున్నారు. వాళ్ళందరూ ఏమని చెప్తున్నారు? చంద్రబాబు గారి గురించి మాకు ముందే తెలుసు, మన ముందే తెలిస్తే ఎందుకు జరిగిన పార్టీలు, 4 పార్టీలు ఎందుకు మారా? చంద్రబాబుతోటే ఉండొచ్చు కదా మీరందరూ కూడా, అప్పుడే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు బయటకు వచ్చారు? మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు ఆయన దగ్గరికి? ఓకే, మీరు కొత్త పార్టీ పెట్టుకోండి, బ్రహ్మాండం, మనం కూడా అప్రిషియేట్ చేస్తాం. జగన్ గారు చేసింది అదే కదా,
నాకు కాంగ్రెస్ పార్టీతోటి నచ్చలేదు, బయటకు వచ్చాడు, నిలబడ్డాడు. 2011 పార్లమెంట్కి నిలబడ్డాడు, విజయమ్మ గారిని పులివెందుల్లో నిలబెట్టాడు. ఓడిపోయి ఉంటే చరిత్ర సమాప్తం అయిపోయేది కదా ఆ రోజున. అవును, అది నాయకత్వం కావాలంటున్నాం మేము. ఇవాళ అటువంటి నాయకత్వాన్ని కావాలి అంటున్నాం. ప్రతి పార్టీలోనూ ఆ రకంగా ఉండండి. మీరు ప్రజల్లోకి వెళ్ళండి. ఒక ఎమ్మెల్యే ఇండిపెండెంట్గా నిలబడమనండి. నేను ప్రజలకు సేవ చేశాను, మీకు ఇన్ని చేశాను, నాకు సీట్ ఇవ్వలేదు, నేను ఇండిపెండెంట్గా నిలబడతాను అని అనుకుండా చంద్రబాబు గారు నాకు టచ్లోకి వచ్చాడంటాం, వీళ్ళు ఏమైనా ఆయన టచ్లోకి వెళ్ళాడంటాం, చంద్రబాబు గారు చాలా సురుద్రూపి దూరదృష్టి ఉన్నటువంటి ఆయన, ఆయన మరి ఎందుకు వదిలేసి వచ్చావు ఆయన్ని? ఆయన వదిలేసి వచ్చేది ఎందుకు? ఆయన పనికిరాడని చెప్పానే వచ్చావు కదా, మళ్ళీ ఇప్పుడు పనికి వస్తాడని నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నువ్వు పనికి వస్తావా పనికిరావా ప్రజలు చూస్తా. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి అనేది లేదు. నేను ఒకటే చెప్తా, అసంతృప్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు. లేదు, మామూలుగా ఉన్నటువంటి వాడు నాకు ఎమ్మెల్యేలో మీరు ఇందాక అన్నట్టు రాని వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చు, తప్పు కాదు. అది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదనటం ఏంటి? ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలని కాదంటాము అని అంటే, ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎన్నికల సమయంలో ఎవరిని నిలబెట్టాలి అనేది ఒక వ్యూహాత్మకంగా అన్ని సీట్లు గెలవడానికి వెళ్తారు. అది కాంగ్రెసా, బీజేపీనా, లేకపోతే ఇంకో కమ్యూనిస్టులా, ఏమీ లేనటువంటి జనసేన ఎవరైనా సరే, వీళ్ళందరూ కూడా ఎవరికి ఇస్తే సీటు బాగుంటుంది, ఎవరికి ఇవ్వాలి అంటే వాళ్ళందరూ డబ్బులు తీసుకురమ్మను. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏమని అడుగుతుంది? నాకున్నటువంటి హాఫ్ ది ఇది సబ్జెక్ట్ కరెక్షన్, నాకేమని చెప్తున్నారు? ఒక పార్లమెంటు మెంబర్ నిలబడటానికి నువ్వు 40 కోట్లు డిపాజిట్ చేయని అడుగుతున్నాడంట. అవన్నీ కావాలి డబ్బులని. ఎందుకని? వాళ్ళు డబ్బులకి పెట్టి పోటీ చేసేవాడు లేడు వాళ్ళకి అక్కడ. అసలు పోటీ చేసేవాడు లేడు, డబ్బులు ఇచ్చేవాడు ఇంకెవడు. నిజమేనా మీరు అన్న మాటలో? ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జనసేనకి పోటీ చేసేవాళ్ళు లేరా? నేను వాళ్ళు కనుక ఉండేటట్లయితే అసలు జగన్ గారి కంటే ముందర మీరు అనౌన్స్ చేసేసి వెళ్ళిపోవాలి కదా ప్రజల్లోకి. మీరే చెప్తున్నారు కదా బ్రహ్మాండమైన వ్యతిరేకత ఉంది, ఇంకేముంది, బాబు గారు ఊపేస్తున్నారు, అది ఇదని చెప్తున్నారు కదా. ఏ రకంగా పబ్లిసిటీ జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో చాప చుట్టైపోతుందని చెప్పి? ఇదంతా కూడా మౌత్ క్యాన్వాసింగ్. అది ఈ మౌత్ క్యాన్వాసింగ్ ఒకటి, ఎల్లో పత్రికలు.